అధినేత చంద్రబాబు నాయుడు బీజేపీతో పొత్తు కుదుర్చుకోవడం ఏపీలో ఏమాత్రం బలం లేని బీజేపీకి 6 ఎంపీ స్థానాలు అవలీలగా కేటాయించడం వెనుక కారణం ఏంటి? టీడీపీ పనైపోయిందనే ప్రచారాలను దాటుకొని చంద్రబాబు 5 ఏళ్లు పార్టీని నడిపించారు. ప్రస్తుతం ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీని ఢీ కొట్టడానికి తనకున్న బలం సరిపోదనే స్పష్టతతోనే బీజేపీతో పొత్తు పెట్టుకున్నాడా? ఆంధ్రప్రదేశ్లో 2019 ఎన్నికల్లో ఓటమి తర్వాత టీడీపీ గడ్డు పరిస్థితుల్ని అధిగమించి 2024 ఎన్నికల్లో తలపడుతోంది. 5 ఏళ్లలో అవమానకరమైన పరిస్థితుల్ని చంద్రబాబు చవిచూడాల్సి వచ్చింది. న్యాయస్థానాల గడప నెక్కకుండా 40 ఏళ్ల రాజకీయ జీవితాన్ని నెగ్గుకొచ్చిన చంద్రబాబు స్కిల్ డెవలప్మెంట్ కేసులో దాదాపు 2 నెలల పాటు రాజమండ్రి సెంట్రల్ జైల్లో గడపాల్సి వచ్చింది. అసెంబ్లీలో అవమానకరమైన పరిస్థితుల్ని చంద్రబాబు చవిచూశారు. గత ఎన్నికల్లో కేవలం 23 అసెంబ్లీ స్థానాలకు తెలుగుదేశం పార్టీ పరిమితం కావాల్సి వచ్చింది. గెలిచిన వారిలో 4 పార్టీ ఫిరాయించారు. టీడీపీ పనైపోయిందనే ప్రచారాలను దాటుకొని చంద్రబాబు 5 ఏళ్లు పార్టీని నడిపించారు. గతంలో సంకీర్ణ ప్రభుత్వాలు నడిచిన సమయంలో చంద్రబాబు కేంద్రంలో ప్రభుత్వాలను తానే నడిపించానని పలుమార్లు స్వయంగా చెప్పుకున్నారు. 2014లో ఎన్డీఏ కూటమిలో భాగంగా కేంద్ర ప్రభుత్వంలో ఉన్న టీడీపీ 2019 నాటికి ఆ కూటమికి దూరమైంది. కూటమి నుండి బయటకు రావడంతో ఊరుకోకుండా ప్రధాని మోదీపై బీజేపీ పాలనపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఎన్నికల్లో ఓటమి పాలైన తర్వాత చంద్రబాబు టీడీపీని కాపాడుకోవడమనే సవాలుతో పాటు రాజకీయాల్లో మనుగడ కొనసాగించడం, ఎన్నికల్ని ఎదుర్కోవడం కూడా ముఖ్యమయ్యాయి. 2023లో జైలు పాలైన తర్వాత చంద్రబాబుకు తాను ఎదుర్కొంటున్న క్లిష్ట పరిస్థితులు అవగతం అయ్యాయని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీని ఢీ కొట్టడానికి తనకున్న బలం సరిపోదనే స్పష్టతతోనే బీజేపీకి దగ్గరైనట్లు చెబుతున్నారు. 2024 ఎన్నికల్లో గెలుపోటములతో సంబంధం లేకుండా బీజేపీని అంటిపెట్టుకోవడం అన్ని విధాలుగా శ్రేయస్కరమని నిర్ణయానికి రావడంతోనే బీజేపీతో పొత్తు కోసం ప్రయత్నించినట్లు స్పష్టమవుతోంది. ప్రస్తుతం ఏపీలో అధికారంలో ఉన్న వైఎస్ఆర్సీపీకి బీజేపీతో సత్సంబంధాలు ఉన్నాయి. 5 ఏళ్లలో బీజేపీతో సయోధ్యను కొనసాగించారు. బహిరంగంగా ఎన్డీఏ కూటమిలో లేకపోయినా వైసీపీ కీలకమైన బిల్లుల విషయంలో బీజేపీ వెంట నడిచింది. సోరెన్ వంటి నేతలు మోదీని విమర్శించినప్పుడు బీజేపీ నేతల కంటే ముందే జగన్ ప్రధానిని సమర్థిస్తూ ట్వీట్లు చేశారు. వైసీపీ ఉండగా టీడీపీ అవసరం ఏముందనే ఆలోచన బీజేపీలో ఉన్న పవన్ కళ్యాణ్ సాయంతో ఎన్నికల పొత్తును కుదుర్చుకోగలిగారు. ఈ క్రమంలో బీజేపీ కోరినన్ని పార్లమెంటు టికెట్లను వదులుకోవడానికి కూడా చంద్రబాబు సిద్ధమయ్యారు. ఎన్నికల్లో అసెంబ్లీ స్థానాల్లో మెజార్టీ సీట్లను దక్కించుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినా చేయకపోయినా భవిష్యత్తులో ఎదురయ్యే పరిణామాలను బేరేజు వేసుకొని బీజేపీతో సఖ్యతగా ఉండటమే ముఖ్యమని భావించారు. వైసీపీ ప్రభుత్వం పెట్టిన కేసుల నుండి బెయిల్పై రావడానికి దాదాపు 2 నెలల సమయం పట్టింది. బెయిల్ రద్దు కోసం తీవ్ర ప్రయత్నాలు జరుగుతున్నాయి. 2024 ఎన్నికల్లో వైసీపీ మళ్లీ అధికారంలోకి వస్తే కేసుల్ని వదిలేస్తుందనే నమ్మకం లేదు. టీడీపీ బీజేపీ పోటీ చేసిన స్థానాల్లో గెలిచే ఎంపీ అభ్యర్థులు ఎన్డీఏ కూటమిలో ఉండటం వల్ల వైసీపీ తన జోలికి రాదనే భావన చంద్రబాబులో ఉందని విశ్లేషిస్తున్నారు. జగన్ వేధింపులకు పాల్పడకుండా రక్షణ దక్కాలంటే బీజేపీతో పొత్తు కుదుర్చుకోవడమే మేలనే ఉద్దేశంతోనే చంద్రబాబు ఎన్డీఏ కూటమిలో చేరినట్లు చెబుతున్నారు. సాంప్రదాయం, ప్రేమ, ఆప్యాయత, రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్, సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్. వధువరుల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు. నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ లో సీసీటీవీ పర్యవేక్షణతో పూర్తి భద్రత.
ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూపు వారి సేవలు. 2000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్, కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888 మరియు 7550428888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన, నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా.